ఈ వారంలో జరిగిన సంఘటన మనందరికి తెలుసు. బిపిన్ రావత్, బిపిన్ రావత్ ఎవరండి ఆయన? బిపిన్ రావత్ నేను అంటాను, ప్రైమ్ మినిస్టర్ తర్వాత ఇంకేదైనా స్థానం ఉంటే, ఒక డిఫెన్స్ మినిస్టర్ తర్వాత మీరు చూస్తున్నారు సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్. ఈ వ్యక్తి ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అంటే, ప్రతి దేశానికి త్రివిధ దళాలు ఉంటాయండి. మన భారతదేశానికి ఎస్పెషల్లీ త్రివిధ దళాలు ఉంటాయి, ఒకటి నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ. ఈ మూడింటికి ముగ్గురు జనరల్స్ ఉంటారు. ఈయనకి ఒక ప్రత్యేకమైన పోస్ట్ ఇచ్చారండి. అదేంటి తెలుసా? ఆ ముగ్గురు పైన ఈయన హెడ్ అనమాట. అంటే ఆ ముగ్గురు కూడా ఎవరు రిపోర్ట్ చేయాలి, ఎవరికి రిపోర్ట్ చేయాలి తెలుసా? సో ఆర్మీ చీఫ్ కానీ, నేవీ చీఫ్ కానీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ ఈయన దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయాలా? ఆ ముగ్గురిని కంట్రోల్ చేసేది ఎవరంటే ఈయన రావత్, బిపిన్ రావత్. ఈయన ఒక క్యాంప్కి వెళ్తా ఉన్నాడు, తమిళనాడులో ఒక క్యాంప్కి వెళ్తున్నాడు. సో వాళ్ళు ఆ హోదాలో, సో 5-star ర్యాంకింగ్ అనమాట, వీళ్ళు 5 stars కలిగి ఉంటారు, ఉన్నతమైనటువంటి స్థానం అంటలో ఆ డిఫెన్స్ రంగంలో ఉన్నతమైనటువంటి స్థానం. డిఫెన్స్ మినిస్టర్ తర్వాత నెక్స్ట్ ఈయనే అని చెప్పుకోవచ్చు. ఇంకా స్పెషల్ పోస్ట్ ఇచ్చారు బిపిన్ రావత్కి. ఆ వ్యక్తి తమిళనాడులో ఒక ప్రాంతంలో ఇలాంటి లెక్చర్ ఇవ్వడానికి అనేక మందిని ఎంకరేజ్ చేయడం కొరకు మోటివేషనల్ స్పీకర్గా వెళ్తూ ఉన్నాడు, ఎందుకంటే అందరికీ హెడ్ కాబట్టి. సో వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క హెలికాప్టర్, అది రష్యన్ హెలికాప్టర్ అండి, మీరు చూస్తున్నారు ఆ హెలికాప్టర్, ఎం వన్ హెలికాప్టర్ అది. అంత మాత్రమే కాదు, వెర్షన్ 5 అది, V5 అని చెప్పారు. చాలా సాఫిస్టికేటెడ్ ఆ హెలికాప్టర్ అండి అది, అంత ఎలక్ట్రానిక్ అనమాట. అది మాన్యువల్గా ఉండదు, అంత ఎలక్ట్రానిక్గా ఉంటుంది. యాక్సిడెంట్ అవ్వడానికి అసలు ఛాన్స్ ఉండదు. రష్యన్ నుంచి తెప్పించుకున్నారు భారత గవర్నమెంట్. ఎప్పుడైతే ఆ క్రాష్ అవ్వటం, ఆ పైనే ఆ యొక్క హెలికాప్టర్ లోపల మంటలు రావటం, సో తను, తన భార్య, మిగతా సిబ్బంది, తన సెక్యూరిటీ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా మరణించిన ఫోటోలు చూస్తున్నారు, ఆ కాలిన దేహాలు. నిజంగా భారతదేశం అంతా కూడా షాక్ అయిపోయిందండి. ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి, అతని వెనకాల ఇండియన్ ఆర్మీ అంతా ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంతా ఉంది, ఇండియన్ నేవీ అంతా ఉంది. నిజంగా ఎంతో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్. ఆ స్థితికి రావాలంటే ఎంత జ్ఞానం కావాలి. అతను యవ్వన కాలంలో ఆర్మీలోకి వచ్చేసాడు, అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటి ర్యాంకింగ్ పెరుగుతూ 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 ఆ స్థానానికి వచ్చాడు. కానీ కొన్ని నిమిషాల్లో అతను ప్రాణం పోయింది. ఒక మాట చెప్తాను, నిజంగా దేవుని కృప లేకపోతే ఏ మనిషి అయినా తన ప్రాణం నిలబెట్టుకోగలడా? దేవుని కృప లేకపోతే మనం ఈ లోకంలో బ్రతకగలమా? దేవుని యొక్క కృప లేకపోతే ఈ లోకంలో మనం సజీవులుగా ఉండగలమా? ఆలోచించే కొన్ని సందర్భాల్లో మన జ్ఞానము, మన శక్తి, మన యుక్తి, మా బంధువర్గం, మా యొక్క బలగం అని అనుకుంటాం. కానీ సమయం వస్తే ఏదన్నా నిలుస్తుందా? మరణం ఎలా వస్తుందో మనకు తెలియదే, చాలా విచిత్రంగా వస్తుందే మరణము. అందును బట్టి దేవునిది మనం విశ్వాసం ఉంచాలా? మరణానికి మనం సిద్ధమవ్వాలి. మరణం తర్వాత జీవితం కొరకునటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. మరణానికి మనం సిద్ధమవ్వాలి.